హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 6వ అధ్యాయం చదువుతున్నాము. అందులో 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా 8వ శ్లోకం నుంచి చూస్తే 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా బ్రహ్మదేవుడు భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు, భగవంతుడి యొక్క ఘనతని కీర్తిస్తున్నారు. సో మొదటిగా భగవంతుడు అచించమైనటువంటి వాడు. ఆ భగవంతుడు జనన మరణములు లేనటువంటి వాడు, అయినప్పటికీ భౌతిక విషయంలో అనేక అవతారాలు తీసుకుని అవతరిస్తూనే ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి భగవంతుడికి ఈ యొక్క రూపాన్ని చూసి ఆ రూపాన్ని వర్ణించారు. ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపమే ఉత్తమమైనటువంటి రూపము మనం అందరం కూడా అర్చించటానికి. సో భగవంతుడి యొక్క రూపం ఏదైతే చూశారో అది మాత్రమే అర్చింపబడేటువంటి రూపము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఆ తరువాత భగవంతుడు ఈ విధంగా భౌతిక విషయంలోకి వస్తున్నప్పటికీ భగవంతుడికి మాత్రం ఈ భౌతిక కల్మషాలు అనేటువంటివి అంటవు. ఎందుకు అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా, ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా భగవంతుడి ఆధీనంలో ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క కంట్రోల్లోనే ఈ యొక్క భౌతిక విశ్వం మొత్తం పనిచేస్తుంది. కాబట్టి ఈ భౌతిక గుణాలు అనేటువంటి వాని యొక్క ప్రభావం భగవంతుని మీద ఉండదు. మరి అలాంటి భగవానుల్ని మనము కేవలం భక్తి ద్వారా మాత్రమే పొందగలము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇంకా 2-3 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు భగవంతుని గురించి కీర్తిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చిట్ట చివరిగా భగవంతుని ప్రార్థన చేసి ప్రసన్నం చేసుకోవడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం కూడా ఒక శ్లోకంలో తెలియచేస్తారు. ఎందుకు భగవంతుణ్ణి ఇప్పుడు రప్పించారు, భగవంతుడిని ప్రసన్నం చేసుకుని ఇప్పుడు ఏం అడగబోతున్నారు అనేటువంటి విషయం కూడా బ్రహ్మదేవుడు తన ప్రార్థనలో అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, 13వ శ్లోకం చూద్దాము. భగవంతుని చూసుకోవడం, భగవంతుని దర్శనం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత, భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం ఈ శ్లోకంలో మనం చూద్దాం. సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ, సముజ్జిహానం త్వాం నాథ సముజ్జిహానం, సరోజనాభాతి చిరేప్సితార్థం. సరోజనాభాతి చిరేప్సితార్థం, దృష్ట్వా గతానివృతమధ్య సర్వే దృష్ట్వా గతానివృతమధ్య సర్వే ప్రజాధవార్తాయివ గాంగమంబః. గజాదవార్తాయివ గాంగమంభః. భావము దావాగ్నిచే పీడితములైన ఏనుగులు గంగాజలమున లభించినంతట మహదానందమును బడయగలవు. అదే విధముగా ఓ పద్మనాభ, ఇప్పుడు నీ దర్శనమును బడసి మేము దివ్య సుఖభాగులమైతిమి. చిరకాలము నుండి నిన్ను చూడగోరి ఉన్న మేము నీ దర్శనముచే జీవిత చరమలక్ష్యమును సాధించితిమి. భాష్యము, భక్తులు సదా భగవంతుని ముఖాముఖి గాంచగోరియుందురు, కాని భగవంతుడు తమ ఎదుట ప్రత్యక్షం కావాలని వారు పట్టుబట్టరు. అట్టి కోరిక భక్తికి విరుద్ధమైనదని శుద్ధ భక్తుడు భావించును. దీనిని గూర్చిన ఉపదేశమును శ్రీ చైతన్య మహాప్రభువు తమ శిక్షాష్టకమునందు అదర్శనాత్ మర్మహతాం కరోతువా అని తెలియజేసిరి. భక్తుడు సదా భగవంతుని ముఖాముఖి గాంచగోరినను జన్మ జన్మాంతరములు భగవద్ దర్శనము లభింపక భగ్న హృదయుడైనప్పటికి తన ఎదుట ప్రత్యక్షము కమ్మని ఆ దేవదేవుని అడుగడు. విశుద్ధ భక్తి యొక్క చిహ్నం ఇదియే. కనుకనే ఈ శ్లోకమునందు అతి చిరేప్సితార్థమను పదప్రయోగము జరిగినది. అనగా భగవద్ దర్శనమే భక్తిని చిరకాల వాంచేయని అర్థము. భగవంతుడు తన ఇచ్ఛానుసారము ఎదుట ప్రత్యక్షమైనచో భక్తుడు ముదమందును. భగవానుని స్వయంగా గాంచినప్పుడు భక్త ధ్రువుడు అట్లే మిగుల ప్రసన్నుడైను. దేవదేవుని గాంచినప్పుడు అతడు ఎటువంటి వరదానమును కోరలేదు. భగవద్ దర్శనముతో అతడెంత సంతృప్తుడయ్యననక ఇక ఎట్టి వరమును కోరనిచ్చగించలేదు.
స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. విశుద్ధ భక్తుడు భగవానుని చూడ సమర్థుడైనను లేదా అసమర్థుడైనను భగవత్ సేవలోనే నిరంతరము నెలకొనును. ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు ప్రసన్నుడై ముఖాముఖిగా అంచగలుగునట్లు తనకు దర్శనమోసగున్నాడు ఆశతో అతడు భక్తియుక్త సేవా తత్పరుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడి యొక్క దర్శనం యొక్క లాభం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. స్వయంగా బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, మా చిరకాల కోరిక నెరవేరింది, తర్వాత మా జీవితం యొక్క చరమ లక్ష్యము నెరవేరింది. సో ఏ భక్తుడికైనా కానీ జీవితంకి చరమ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని దర్శనం చేసుకో. ఇంకొకటి, భగవంతుని దర్శనం చేసుకుంటే ఎందుకు చరమ లక్ష్యం నెరవేరినట్టు? ఎందుకంటే మనం అందరం కూడా ఎందుకోసం కష్టపడుతున్నాము? మనం అందరం కూడా ఏం కావాలని కోరుకుంటున్నాము? మనందరికీ ఏం కావాలి? మనందరికీ కావాల్సింది సుఖం. సుఖం కోసమే మనం కష్టం పడుతున్నాం కదా. సో అలాంటి సుఖము అనేటువంటిది కూడా అనేక రకాలుగా ఉంటుంది. అందుకనే భగవంతుడు భక్తులని ఉద్దేశించి భగవద్గీతలో ఉపదేశాలను చేస్తూ సుఖం కూడా మూడు రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తులు సుఖాన్ని పొందుతారు, అలానే భక్తులు పొందేటువంటి సుఖము మనకి ముక్తినిచ్చే సుఖమై ఉండాలి. అంతేకాని మనం పొందుతున్నటువంటి సుఖము భగవంతుని యొక్క ఆకర్షణకి దూరంగా ఉండేటట్టు, లేదంటే భగవద్ధామానికి వెళ్ళేటువంటి మన యొక్క ప్రయాణానికి అడ్డుపడేటట్టు ఉండకూడదు మన సుఖం. కాబట్టి సుఖాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి. సత్వగుణయుతమైనటువంటి సుఖము, రజోగుణయుతమైనటువంటి సుఖము, తమోగుణయుతమైనటువంటి సుఖము అని మూడు రకాలుగా సుఖాలు ఉంటాయి అనేటువంటి విషయం భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణుడు తెలియచేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి సుఖము రావాలి అనేటువంటిది కోరిక తప్పులేదు, కానీ సుఖము ఏ గుణంలో ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. సో సత్వగుణయుతమైనటువంటి సుఖం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, సత్వగుణయుతమైనటువంటి సుఖం కోసం చేసేటువంటి కర్మ వల్ల మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. అదే రజోగుణం తమోగుణయుతంలో ఉన్నటువంటి కర్మల వల్ల సుఖం, మనం చేసేటువంటి కర్మల వల్ల పొందేటువంటి సుఖం వల్ల ఏమొస్తుంది అని అంటే ఆత్మజ్ఞానం రాదు, దానివల్ల మనము పతనం చెందుతాం. కాబట్టి కృష్ణుడు మనకి భగవద్గీతలో సుఖము సత్వగుణయుతమైనటువంటి సుఖమై ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి సుఖము ఇప్పుడు బ్రహ్మదేవుడు పొందుతున్నారు. భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు కలిగేటువంటి సుఖం సత్వగుణయుతమైనటువంటి సుఖం. ఈ సుఖము ఎలాంటిది అని అంటే, ఇంకా అంతకు మించినటువంటి సుఖం ఇంకొకటి మనం ఎక్స్పీరియన్స్ చేయలేము అలాంటి సుఖం అని. అందుకనే భక్త ధ్రువుడు కూడా భగవంతుడిని చూసినప్పుడు తన భౌతిక కోరికలన్నీ వద్దన్నాడు, భౌతిక కోరికలన్నీ మర్చిపోయాడు. నిజానికి పాపం భక్త ధ్రువుడు భౌతిక కోరికలతోటే భగవంతుడి కోసం ప్రార్థన చేసినప్పటికీ భగవంతుడు దర్శనం ఇచ్చిన తర్వాత భౌతిక కోరిక అడగలేదు. నాకు మొత్తం దొరికినట్టుంది ఇప్పుడు, ఏ భౌతిక కోరిక కూడా మిగిలినంతగా నేను ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఒకవేళ నేను గనక ఇప్పుడు నిన్ను గనక భౌతిక కోరిక అడిగితే వజ్రాన్ని వదిలిపెట్టేసి గాజు పెంగుల కోసం అడిగినట్లు అవుతుంది అని అన్నాడు. అంటే భగవంతుడి యొక్క దర్శనం వజ్రం లాంటిది, మనం కోరుకునేటువంటి భౌతిక కోరిక గాజు పెంగుల్ లాంటివి. సో భగవంతుడి దర్శనం చేసుకుని భౌతిక కోరిక కోరామనుకోండి, మనం వజ్రాన్ని మాత్రం వదిలేస్తున్నాము కానీ గాజు పెంకుల కోసం మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము అన్నట్టు అవుతుంది. కాబట్టి ఏ భౌతిక కోరిక అయినా కానీ తుచ్ఛమైనదే భగవంతుడి యొక్క దర్శనం ముందు. అలాంటి దర్శనము ఇప్పుడు మాకు దొరికింది, కాబట్టి మేము చాలా అదృష్టవంతులము, మాకు దివ్య సుఖభాగులం అయ్యాము మేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. సో చరమ లక్ష్యం నెరవేరిపోయింది. నెక్స్ట్ 14 అనుపమ మాట. సత్వం విదత్స్వాఖిల లోకపాల. సత్వం విదత్స్వాఖిల లోకపాల. వయం యదర్థాస్తవ పాదమూలం. వయం యదర్థాస్తవ పాదమూలం. సమాగతాస్తే బహిరంతరాత్మన్. సమాగతస్తే బహిరంతరాత్మన్. కింవాణ్య విజ్ఞాప్య శేష సాక్షిణః. కింవాణ్య విజ్ఞాప్య మశేష సాక్షిణః. దేవ లోకపాలకు మగు మేము
నీ పాద పద్మముల చెందకు అరుదెంచితిమి. నీ ప్రయోజనము కొరకే మేము వచ్చితిమో, దానిని నెరవేర్చుము. అంతర్బాహ్యములలో సమస్తమునకు సాక్షివైన నీకు తెలియనిది ఏదీ లేదు. కనుక నీకేదైనా తెలియచేయుట అనవసరమే అగును. భాష్యం: క్షేత్రజ్ఞం చాపి మాంచివిద్ది సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీత 13.3 ఎందు తెలుపబడినది. జీవాత్ములు తమ దేహములకే యజమానులై ఉన్నారు, కాని దేవదేవుడు సమస్త దేహములకు యజమాని. ప్రతి దేహమునకు అతడు సాక్షి కనుక అతనికి తెలియనిది లేదు. మనకేది అవసరమో అతడు ఎరుగును. కనుక గురుదేవుని నిర్దేశమున భక్తి యోగమును శ్రద్ధతో వనరించుటయే మన కర్తవ్యము. అప్పుడు భక్తి యోగ నిర్వహణకు మనకేది అవసరమో దానిని కృష్ణుడే కరుణతో వసకగలరు. కృష్ణ చైతన్య ఉద్యమునందు మనము కేవలము గురుకృష్ణుని ఆజ్ఞలనే నెరవేర్చవలసి ఉండును. అంతటా మనము అడగకుండానే సమస్త అవసరములను శ్రీకృష్ణుడు తీర్చగలడు. ఓకే, సో మేము ఏం కోరుకుంటున్నాము, మాకు ఏం కావాలని నీ దగ్గరకు వచ్చాము అనేటువంటి విషయం మనం ఏం చెప్పనవసరం లేదు. అంతర్యామి ఆయన కదా, అంతర్యామి అయినటువంటి భగవంతుడికి మన మనసులో ఉన్నటువంటి కోరిక కూడా తెలుస్తుంది. భక్తుడు భగవంతుడి కోరిక కోరలేదు బయటికి, కానీ భక్తద్రువుడు ఎందుకు ఆయన తపస్సు చేశాడు, ఎందుకు ఆయన ఈ యొక్క తపస్సు చేసి తను భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నారు అనేటువంటి విషయం భగవంతుడికి తెలుసు. అందుకనే భక్తద్రువుడు నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు, నాకేమీ అవసరం లేదు, నీ దర్శనం చాలు, నీ దర్శనమే నాకు ఆనందంగా ఉంది, ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకా ఏది కోరుకున్నా ఉండదు, ఈ ఆనందం పోతుంది అని అన్నాడు. అయినా సరే నీకు నేను ముక్తిని ఇస్తాను, దానితో పాటు ముక్తిని పొందే లోపల నీకు భౌతిక సుఖాలను కూడా ఇస్తాను అని చెప్పేసి ఆయనకి ఇచ్చినటువంటి వరాలు బహుశా ఏ భక్తుడికి ఇవ్వలేదేమో. ఆధ్యాత్మికంగా లాభాన్ని ఇచ్చాడు, భౌతికంగా లాభాన్ని ఇచ్చాడు. ఒక మనిషి ఇంద్రియ తృప్తి కోసం బ్రతుకుతాడు, అలాంటి ఇంద్రియ తృప్తి చేసుకునేటువంటి అవకాశం 60,000 సంవత్సరాల పాటు ఇచ్చారు. 60,000 సంవత్సరాలు అంటే మనకు ఉన్నటువంటి ఆయుష్లో ఏ కొంతకాలం పాటు మనం ఇంద్రియ తృప్తి చేస్తాం, మిగిలినటువంటి టైంలో ఇంద్రియాలు ఉన్నా కానీ ఆ ఇంద్రియాలతోటి మనం ఏమి పొందలేము. ఎందుకంటే బీపీ, షుగర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లము, ఇంకేదో ప్రాబ్లము 100 ఉంటాయి. మన కళ్ళ ముందే స్వీట్ కనిపిస్తున్నా స్వీట్ తినలేము మనం. అలా అలాంటి ప్రాబ్లమ్స్ ధ్రువుడికి లేవు. ఇంద్రియాలు కూడా ఇంకా బలంగా ఉంటాయి. అంటే 60,000 సంవత్సరాల పాటు ఆయన ఉన్నంత కాలము కూడా ఇంద్రియ తృప్తి, అంటే ఇంద్రియ భోగం చేయడానికి, ఎక్స్ట్రీమ్ ఇంద్రియ భోగం చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని చెప్పేశారు. ఇంకా రెండవ వరం ఏంటి? రెండవ వరము, నువ్వు ఎప్పుడు నవ యవ్వనంగానే ఉంటావు. ఎవరు ముసలివాళ్ళు కావాలని కోరుకుంటారు? ఎవరు కోరుకోరు ముసలివాళ్ళు కావాలి అని. ఎప్పుడు నేను ఇలానే ఉండాలి అని కోరుకుంటాం, ఎప్పుడు రోగం రాకూడదని కోరుకుంటాం. సో ఎప్పుడు నువ్వు నవ యవ్వనుడుగానే ఉంటావు అని అన్నారు. మూడవ వరం, పుట్టి నువ్వు నవ యవ్వనుడుగా ఉండటమే కాదు, నీకు వ్యాధులు అనేటువంటివి కూడా రావు. ఇంకా నాలుగో వరం, బ్రహ్మదేవుడి లోకానికి మించినటువంటి లోకానికి నువ్వు అధిపతి అవుతావు. అంటే ధ్రువ లోకానికి నువ్వు అధిపతి. అంటే ఇక భౌతికంగా తను పొందడానికి ఇంకేమి లేదు అంతకు మించి. అంత వరం ఇచ్చారు. అంతటితో ఆగిపోయిందా? అంతటితో ఆగలేదు. నువ్వు ఇక్కడ ఇంద్రియ భోగం చేసి ధ్రువలోకాన్ని పొందుతావు. ధ్రువలోకంలో కూడా నువ్వు సృష్టి అంతమయ్యేంత వరకు నువ్వు అక్కడే ఉంటావు. ఆ తర్వాత నువ్వు నా ధామానికి వచ్చేస్తావు. ఇక చూడండి, ధ్రువలోకం అంటే ధ్రువలోకానికి కేంద్రంగానే ఇతర గ్రహాలన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి. అంత గొప్ప లోకం ధ్రువలోకం. అలాంటి ధ్రువలోకాన్ని ఇచ్చి ధ్రువలోకంలో కూడా అంటే సమస్త సృష్టి ప్రళయానికి లోనైన తర్వాత అప్పుడు నువ్వు నా ధామానికి వచ్చేస్తావు అన్నాడు. అంటే ముక్తిని పొందుతావు. అంటే ఇంకా మనిషికి ఇంత అంతకంటే కావాల్సింది ఏముంది? ఉన్నంతకాలం సుఖంగా. ఎందుకు ఇచ్చారు భగవంతుడు ఇన్ని ఇన్ని కోరికల్ని? ఎలా తీర్చారు, ఎందుకు తీర్చారు అని అంటే, ఏదైనా సరే భగవంతుడు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తులకి భగవంతుడు ఇవ్వరు. భక్తి మార్గంలో నుంచి పతనం చెందనటువంటి వ్యక్తులకు మాత్రమే భౌతికమైనటువంటి అన్ని సౌకర్యాలని ఇస్తారు భగవంతుడు. ఎవరికైతే భౌతికమైనటువంటి లాభాలని ఇచ్చేశారో, ఆ ఇచ్చిన వెంటనే కనుక వాళ్ళు భగవంతుడిని మర్చిపోయి భక్తి నుంచి బయటపడి
ఇవ్వబడినటువంటి భౌతిక శక్తి, సామర్థ్యము, ధనము, ఐశ్వర్యము అన్నీ కూడా భౌతికంగానే వాడేశాడు. భగవంతుడు మర్చిపోయి భగవంతుడికి కొంచెం కూడా అర్పించకుండా చేసేసాడు. అలాంటి వ్యక్తికి భౌతిక సుఖాలు భగవంతుడు ఇవ్వరు. మనం అనుకుంటాం భగవంతుడు భౌతిక సుఖాలు ఎవరు, మనం కనుక ఒకవేళ భక్తిని కోరుకుంటే ఇస్తారు అని అనుకుంటాం. భక్తి అంత ఈజీ కాదు. భక్తధ్రుడు, నాకెందుకు ఇవన్నీ ఇచ్చావు, నాకు భక్తినివ్వు, నాకు నీ భక్తుల సాంగత్యంలో ఉండేలా ఇవ్వు, ఎప్పుడు నీ భక్తుల యొక్క సేవ చేసేలా నాకు అవకాశం ఇవ్వు అని కోరుకున్నారు భక్తధ్రువుడు. కానీ భగవంతుడు, అంత ఈజీ కాదు భక్తి దొరకడం అనేది. భక్తి అనేటువంటిది దానికి ఎన్నో జన్మల తపస్సు చేస్తే తప్ప దొరుకుతుంది భక్తి. భక్తధ్రువుడు లాంటి వాడికే భక్తి అంటే, అంటే ఇప్పుడు ఆయన ఆయన భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఒక మార్గము అనేటువంటిది, అది ధ్రువ నక్షత్రానికి వెళ్ళిన తర్వాత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అప్పటి వరకు భౌతికంగా ఎంజాయ్ చేయి అని చెప్పారు. రాజ్యాన్ని పొందు, నీ తండ్రి రాజ్యాన్ని 60,000 సంవత్సరాలు ఇక్కడ పాలించిన తర్వాత నువ్వు ధ్రువలోకానికి వచ్చేసేయి అన్నారు. అక్కడి నుంచి నా లోకానికి వచ్చేసేయి అన్నారు. కాబట్టి అప్పుడు ఆయన పార్శ్వధ్రువుడు. అప్పటి వరకు భౌతికంగా ఫుల్ అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. సో కానీ ఆ ఎంజాయ్మెంట్స్ అన్ని ఒకవేళ ధ్రువుడికి, ధ్రువుడు కనుక దుర్వినియోగం చేస్తాడు అని తెలిసింటే కనుక ఇచ్చుండేవాడు కాదు. మరి ధ్రువుడు కంటే గొప్ప తపస్సులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ కూడా గొప్ప తపస్సు చేశారు. ధ్రువుడు కేవలం 5 నెలలు తపస్సు చేశాడు. కానీ రావణాసురుడు 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. మరి 100 దేవతా సంవత్సరాలు తప, 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని దేవతా సంవత్సరాలు తపస్సు చేసినటువంటి హిరణ్యకశిపుడికి అది భ్రమ కోసం చేశాడు. ఏమొచ్చింది? తనకున్న రాజ్యం పోయింది, తనకున్న శరీరం పోయింది, అన్ని రకాల బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు. భగవంతుడితోటి శిక్షింపబడ్డాడు. ఏ ఐశ్వర్యమూ తను కాపాడలేదు, తనకున్న ఏ శక్తి కాపాడలేదు, తనకున్నటువంటి తపోబలం కూడా తను కాపాడలేదు. 60,000 సంవత్సరాలు అంటే సుమారు 1000 సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సు యొక్క బలం కూడా తను కాపాడలేదు. ధ్రువుడు పొందినటువంటి లాభాన్ని రావణాసురుడు పొందలేకపోయాడు. సారీ, హిరణ్యకశిపుడు, రావణాసురుడు కూడా పొందలేకపోయారు. ఎందుకంటే ధ్రువుడు భగవంతుడిని అప్రోచ్ చేశాడు, రావణాసురుడు స్వయంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు, దేవతల దగ్గరికి వెళ్ళాడు. హిరణ్యకశిపుడు దేవతల దగ్గరికి వెళ్ళాడు, కానీ భగవంతుడిని వదిలిపెట్టేశాడు పక్కన. భగవంతుడికి వ్యతిరేకంగా పనిచేశాడు. పొందినటువంటి ఐశ్వర్యాన్ని భక్తిలో వాడలేదు, అభక్తుడుగా ఉండిపోయాడు. భగవంతుడిని వ్యతిరేకించే వాళ్ళలా ఉండిపోయారు. అందుకనే వాళ్ళకి అమరత్వము అనేటువంటిది ఇవ్వలేదు. ఇవ్వబడినటువంటి భౌతిక సుఖాలు, భౌతిక సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళని రక్షించలేనటువంటి స్థితిలోనే వాళ్ళు మరణించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడికి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరు దేనికి అర్హులు అనేటువంటి విషయం మనం అడగనవసరం లేదు. మనం అడగకుండానే మనకి ఏమి అర్హత ఉంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు, అది మనకి ఇచ్చేస్తాం. కాబట్టి మనం అందరం భక్తులుగా మారిపోయి మనకి ఏదన్నా దొరికితే, మనకి ఏదన్నా భగవంతుడి ద్వారా మనం పొందితే, అది తిరిగి భగవంతుడికి అర్పించగలిగితే భగవంతుడు మనకి జీవితంలో అన్నీ ఇస్తారు, సర్వ సుఖాలని ఇస్తారు. ఓకే, అందుకనే మనం ఈ చిన్న లాజిక్ని కనుక మనం అర్థం చేసుకుని కనుక భక్తిలో పురోగమిస్తే భౌతికమైన కష్టము ఉండదు, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డము ఉండదు. ఆ విధంగా మనము భక్తిని చేయాలి. నెక్స్ట్ 15వ శ్లోకం సత్యవతి మాత. అహం గిరిత్రశ్చ సురాధయోయే, అహం గిరిత్రశ్చ సురాధయోయే, దక్షాదయో అగ్నేరివ కేతవస్తే, దక్షాదయో అగ్నేరివ కేతవస్తే, కిం వా విధామేష పృథగ్ విభాత, కిం వా విధామేష పృథగ్ విభాత, విదత్స్వశం నో ద్విజదేవ మంత్రం, విదత్స్వశం నో ద్విజదేవ మంత్రం. నేను అనగా బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు, దక్షాది, ప్రజాపతులు, మూలాగ్ని వంటి నీచే ప్రకాశితమైన స్ఫుల్లింగంలా వంటి వారం, నీ అందలి కణములా వంటి వారమైన మేము మా శ్రేయస్సుని ఎట్లు తెలుసుకోగలము? కనుక ఓ దేవ, బ్రాహ్మణులకు దేవతలకు ఉపయుక్తమగు రక్షణ సాధనమును తెలియచేయము. భగవంతుడు ఈ శ్లోకంలో ఇండైరెక్ట్ గానే తన కోరికను కోరేస్తున్నారు. మాకేం కావాలో మాకు 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 సొల్యూషన్ ఇవ్వండి, మీరు మీరే మాకు మార్గం చూపించండి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి
దేవతలందరూ సైతం, అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారట, బ్రహ్మదేవుడు అంటే నేను అని బ్రహ్మదేవుడే మాట్లాడుతున్నారు కాబట్టి బ్రహ్మదేవుడు, నేను, శివుడు, దేవతలు, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ కూడా నీ యొక్క స్ఫులింగములు వంటి వాళ్ళము. అంటే స్ఫులింగము అంటే నీ యొక్క అంశలము. ఓకే, అంటే భగవంతుడు శక్తి సామర్థ్యాలు అంశకి ఉండవు, అంశకి భగవంతుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడి యొక్క అంశలో పూర్తిగా ఉండవు, కొంచెమే ఉంటాయి. సో మేము మా మా అందరి యొక్క గొప్పతనం ఏమీ లేదు, నీ గొప్పతనంతో కంపేర్ చేస్తే మేమందరం కూడా లెక్కించడానికి కూడా లేదు నీ గొప్పతనంలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీ అందరి కణముల వంటి వారమైనటువంటి మేము, అంటే కణములు అంటే అంశలు, ఓకే, చిన్న భగవంతుడి శక్తిలో మన శక్తి ఒక చిన్న కణం. బ్రహ్మదేవుడు శివుడే అలా అనుకుంటే ఇక మనం ఎలా అనుకోవాలి? కానీ మనం ఏమనుకుంటామంటే మనం సర్వశక్తివంతులము అని అనుకుంటాము, కానీ మనకంటే సర్వశక్తివంతులు దేవతలు, దేవతల కంటే సర్వశక్తివంతులు బ్రహ్మ విష్ణు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళకంటే సర్వశక్తివంతమైనవాడు భగవాను. అంటే ఇంత ఉండి కూడా వాళ్ళందరూ చాలా, అంటే మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు శివుడు కూడా మేము గొప్పగాళ్ళము అని అనుకోరు వాళ్ళు. భగవంతుడిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి నీ యొక్క ఉన్నతత్వం ఇది, మేము నీకున్నటువంటి ఉన్నతత్వంలో కేవలం ఒక కణం లాంటి వాళ్ళము అనేటువంటి విషయాన్ని, మనకున్నటువంటి దాన్ని కణమంతున్నా కానీ మనకు చాలా ఉంది అని చెప్పి కొన్ని చెప్పుకొని విర్రవీగేటువంటి వాళ్ళం మనం. కానీ దేవతలు అలా లేరు, ఎందుకంటే దేవతల స్థాయి వేరు, మన స్థాయి వేరు. దేవతలు చాలా సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. దేవతలు వాళ్ళు ఏదైనా కోరిక కోరినా కానీ స్వలాభం కోసం కోరరు, వాళ్ళు కోరినటువంటి కోరిక సమస్త జగత్తుకి ఉపయోగపడేటువంటి కోరికను కోరతారు. ఓకే, ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నారు, ఉపయుక్తమైనటువంటి రక్షణ సాధనాన్ని తెలియచేయండి. ఎవరికి? అందరికీ, బ్రాహ్మణులకి, దేవతలకి, అందరికీ కూడా రక్షణ కలిగించేటువంటి ఒక ఉపాయాన్ని చెప్పు అని అడుగుతున్నారు. చదవండి. కృపగలారి భాష్యం. ఈ శ్లోకం నందు ద్విజదేవ మంత్రం అను పదం ప్రధానమైనది. మంత్రం అనగా ఈ భౌతిక జగత్తు నుండి మనుషుని రక్షించినది అని అర్థం. కేవలము ద్విజులు అంటే బ్రాహ్మణులు దేవతలే భగవతుపదేశంలో చే భావమును పడేయగలరు. భగవంతుడు ఏది పలికినో అది మంత్రమే. మానసిక కల్పన నుండి బద్ధజీవులు ఉద్ధరించటకు అది అత్యంత ఉపయుక్తమైనది. బద్ధజీవులందరూ జీవన సంఘర్షణను నిలిచి ఎందురు. మన మనశ్శస్త్రానీంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షితి కట్టి సంఘర్షణ నుండి బయటపడటే సర్వోత్తమ లాభము. కానీ భగవంతుడిని మంత్రమును పడయనిది అట్టి ముక్తి అసాధ్యము. మొట్టమొదటి మంత్రము గాయత్రి మంత్రమే కనుక పవిత్రుడైన బ్రాహ్మణునిగా నగుటకు యోగ్యతను పడిచినంతట మనుషునికి గాయత్రి మంత్రం వసకబడును. కేవలం గాయత్రి మంత్రోచ్చారణ చే మనుషుడు ముక్తిని పొందగలడు. కానీ గాయత్రి మంత్రము కేవలం బ్రాహ్మణులకు దేవతలకే ఉపయుక్తమైనది. కలియుగం నందు మనమందరం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో నెలకొని ఉన్నాము. ఈ యుగ ప్రమాదం నుండి రక్షణను పడేటకు మనకు ఉపయుక్తమైన మంత్రం ఎంతో అవసరమైనది. కనుకనే దేవదేవుడు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంను ఆరాధించి హరికృష్ణ మహామంత్రం నసుగున్నాడు. హరే నామ హరేర్నామైన కేవలం కలవ నాస్తేవ 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 గతిర్యథ. ఈ కలహ పూరిత కపట యుగంలో ముక్తికి హరినామ సంకీర్తనం ఒక్కటే సాధనము. దానికి వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు. శిక్షాష్టకం వచ్చి చైతన్య ప్రభువు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, శ్రీకృష్ణ సంకీర్తనం జయము జయము అని పలికెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రమును భగవానుడు స్వయముగా కీర్తించి మనకు ఉద్ధారమునకు వసగినాడు. భోబంధముల నుండి బయటపడటకు మనం ఎటువంటి సాధనలను తయారు చేయజాలము? బ్రహ్మరుద్రాది దేవతలు, దక్షాది ప్రజాపతులు కూడా మహాగ్నిని పోలిన భగవంతుని సన్నిధిలో నిప్పురవల వలె ఉన్నారని ఇచ్చట చెప్పబడినది. అగ్నితో జత కూడినప్పుడే స్ఫులింగములు సుందరముగా గోచరించును. అదేవిధంగా మనము సదా భగవంతుని సాంగత్యంలో నిలిచి సేవాన్ రక్తమై ఉండవలను. అప్పుడు మనం ఎల్లప్పుడూ దేదీప్యం మనం వెలుగొందగలము. భక్తియుత సేవ నడి వైదొలగినంతనే మన తేజము కాంతి నశింపగలదు, లేదా కొంత తడు వరకు నిలిచిపోగలవు. జీవులందరూ మూలాగ్ని వంటి భగవానుని యందు స్ఫులింగముల వంటి వారు. అట్టి మనము భవసాగరమున మునిగినప్పుడు దేవదేవుని వసగిన మంత్రమును స్వీకరింపవలసి ఉండును. శ్రీ చైతన్య మహాప్రభు అట్టి మంత్రమును వసగిరి ఆ మహామంత్రమును కీర్తించి మనము భవక్లేశం నుండి బయటపడగలము. హరే కృష్ణ. ఓకే, సో ద్విజదేవ మంత్రం అంటే, మంత్రం అంటే భగవంతుడి నోట్లోంచి వచ్చేటువంటి మాట ప్రతిదీ కూడా మంత్రమే. భగవంతుడి నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనల్ని ఉద్ధరిస్తుంది
ఎందుకంటే భగవంతుడు మనల్ని ఉద్ధరించడం కోసమే మాట్లాడతారు. లేదు అని అంటే భగవంతుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే భగవద్గీతను బోధించారు భగవంతుడు, కానీ మనకి అవసరం, మన అవసరాలను తీర్చడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మనకి జ్ఞానం కోసం, మనము ఏ విధంగా భౌతిక విషయంలో బ్రతకాలి, ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసమే భగవంతుడు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అది కూడా భగవద్గీతగా. ఓకే, అలాంటిది భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో అది కూడా భగవంతుడి యొక్క మంత్రమే. అయితే గాయత్రి మంత్రం గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నారు. మనం అందరం కూడా గాయత్రి మంత్రం కూడా మంచిది, గాయత్రి మంత్రం చేద్దాం చేద్దాం అనుకుంటాం, కానీ గాయత్రి మంత్రం చేయడానికి అర్హత ఉండాలి. అర్హత లేనటువంటి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చేయకూడదు. ఒకప్పుడు యుగంలో సత్యయుగము లేకపోతే త్రేతాయుగము ద్వాపర యుగం సమయంలో ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉండేది. ఎందుకంటే అందరూ కూడా ద్విజుల్లా బతికారు, అందరూ కూడా బ్రాహ్మణుల్లా బ్రతికారు, ఎవరు శూద్రులు లేరు. సో అలాంటప్పుడు వాళ్ళందరూ గాయత్రి మంత్రాన్ని చేస్తే ఉద్ధరింపబడతారు. కానీ అదే గాయత్రి మంత్రం మనం చేయకూడదు, మనకు అర్హత లేదు. మనం గాయత్రి మంత్రం చేయడానికంటే ముందు మనం పవిత్రంగా ఉండాలి. పవిత్రం అవడం కోసం వేరే మంత్రం కావాలి, అంతేకాని పవిత్రం అయిన వాళ్ళు చేసేటువంటి మంత్రాన్ని పవిత్రంగా లేనటువంటి వాళ్ళు చేయకూడదు. పవిత్రత అంటే జస్ట్ స్నానం చేసినంత మాత్రాన పవిత్రత వచ్చేది. పవిత్రత అంటే హృదయం పవిత్రంగా ఉండాలి, కల్మషాలు లేనటువంటి హృదయమై ఉండాలి. రెండవది ద్విజులమై ఉండాలి. ద్విజులమై ఉండాలి అంటే జంజం ధరించినటువంటి వాళ్ళు, మంత్రదీక్ష పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని కావాలి. అది కూడా ఎవరి ద్వారా మంత్రదీక్షను పొంది ఉండాలి? ఎలిజిబుల్ బ్రాహ్మణ, అంటే ఒక బ్రాహ్మణుడు, ఏ బ్రాహ్మణుడు పెడితే ఆ బ్రాహ్మణుడు కాదు, అర్హత ఉన్నటువంటి బ్రాహ్మణుడు. నిజంగా శాస్త్ర నిర్ణయాల ప్రకారంగా, శాస్త్ర నిర్దేశానుసారంగా ఫలానా వాడు బ్రాహ్మణుడు అంటే వాళ్ళ యొక్క గుణ కర్మల ఆధారంగా వాళ్ళు బ్రాహ్మణులుగా నిర్దేశింపబడాలి. అలాంటి బ్రాహ్మణుడితోటి పొందినటువంటి దీక్ష ద్వారా మనం మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని కనుక మనం చేస్తే దానివల్ల లాభం ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేసేది కాదు, ఎలా పడితే అలా చేసేది కాదు, శుద్ధిగా మనలో బ్రాహ్మణత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలిగినటువంటి మంత్రం గాయత్రి మంత్రం. అలాంటి మంత్రం ద్వారా మనము ముక్తిని పొందాలి, అలాంటి మంత్రం ద్వారా మనము అంతిమ లక్ష్యాన్ని సాధించాలి అని అంటే అది, అలాంటి మంత్రము మనకి ఈ కలియుగంలో పనిచేయదు. ఎందుకంటే కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా శూద్రులు, కలియుగంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా శూద్రులు. కాబట్టి శూద్రులు చేయాల్సినటువంటి మంత్రం కాదు గాయత్రి మంత్రం. మనం అందరూ అనుకోవచ్చు, ఏమండి మీరు శూద్రులు అంటున్నారు, మేము శూద్రులు కాదు, మేము బ్రాహ్మణులము, మేము వైశ్యులము, మేము క్షత్రియులు అనొచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే కలియుగంలో బ్రాహ్మణుడు అనేటువంటి వాడు లేడు, కలియుగంలో అందరూ కూడా శూద్రులు. కాబట్టి కలియుగంలో శూద్రులైనప్పుడు మరి గాయత్రి మంత్రం ఎలా పనిచేస్తుంది? సాధ్యం కాదు. కాబట్టి ముందు మనం బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడాలి. కాబట్టి కలియుగానికి ఇవ్వబడినటువంటి మంత్రం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. స్నానం చేయకుండా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు. మన మనసులో కల్మషాలు ఉన్నా కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు, దానివల్ల మనకు పాపం రాదు. కాబట్టి ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన కల్మషాలన్నీ పోతాయి. ఇంకొకటి, మనము మనకున్నటువంటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ, తక్కువ సమయంలో ఎక్కువ లాభం రావాలి, అదే ప్రొడక్టివిటీ అంటే. మనం అనుకుంటాం నేను గంట పనిచేస్తాను కానీ 5 గంటల లాభం రావాలి, లేకపోతే నేను వారంలో 3 రోజులే పనిచేస్తాను, మిగిలిన 2 రోజులు నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను, కానీ నాకు నెలంతా జీతం కావాలి. తక్కువ సమయం పనిచేయాలి, ఎక్కువ లాభం రావాలి. ఇలాంటి కలియుగంలో ఆధ్యాత్మిక పురోగతి కూడా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభం రావాలి. అది ఎలా సాధ్యం? అందుకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కలియుగానికి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి మంత్రం ఏమిటంటే హరే కృష్ణ మహా. ఈ మంత్రాన్ని కీర్తించడం వల్ల, ఈ మంత్రాన్ని జపించడం వల్ల మాత్రమే కలియుగం నుంచి ఉద్ధరింపబడతాము, అది తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రమే స్వయంగా చెప్తుంది. భవబంధాల నుంచి విముక్తి అనేటువంటిది కేవలం హరే కృష్ణ మహామంత్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. ఇంకొకటి, మనము భగవంతుడి యొక్క అంశము, ఇక్కడ బ్రహ్మదేవుడు శివుడు కూడా భగవంతుడి యొక్క దేహకాంతిలో, భగవంతుడి యొక్క దేహకాంతిని భగవంతుడి యొక్క దేహాన్ని ఎలా పోల్చారు అని అంటే ప్రకాశవంతమైనటువంటి అగ్నిలా పోల్చారు. తమను తాము ఆ అగ్నిలో స్ఫులింగాలము అని అన్నారు. అంటే ఆ స్ఫులింగాలకి అస్తిత్వం ఎప్పుడు ఉంటుంది? అగ్నితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అగ్ని నుంచి వేరైపోతుందో
ఆ స్ఫులింగానికి అంటే ఆ నిప్పు రవ్వకి అస్తిత్వం అనేటువంటిది ఉండదు. కాబట్టి నిప్పు రవ్వ తన అస్తిత్వాన్ని కలిగి ఉండాలంటే అగ్నితో కలిసి ఉండాలి. అలానే భగవంతుడి యొక్క అంశమైనటువంటి మనం కూడా, బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తున్నాడు మేము అలాంటి నిప్పు రవ్వ లాంటి వాళ్ళము అని, అలాంటి నిప్పు రవ్వ లాంటి వాళ్ళమైనటువంటి మనమందరం కూడా భగవంతుడు మన జీవితంలో లేకుండా మన కర్మలు చేస్తే మనకి అస్తిత్వం ఉండదు. కాబట్టి మనకి అస్తిత్వం ఉండాలి, మనము భగవంతుడి సేవకులుగా ఉండాలి, భగవంతుడి సంబంధంతో మన కర్మలు చేయాలి, భగవంతుడి సంబంధంతో మన జీవన విధానం అనేటువంటిది ఉండాలి. అప్పుడు మనకు అస్తిత్వం ఉంటుంది, అప్పుడు మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటువంటి విధంగా ఉంటుంది. లేదంటే కనుక మనకి సుఖాలను అనుభవిస్తున్నాము అనేటువంటి ఆలోచనలతోటి మనం అందరం కూడా కష్టాలనే అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది కష్టమే, అదేమి సుఖం కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ పొందడం అనేటువంటిది ఇంకా కష్టం. ఒకసారి పొందితేనే కష్టం అనుకున్నటువంటి మనకి ఇప్పుడు 10 సార్లు 20 సార్లు 100 సార్లు జన్మ మృత్యువును పొందుతూ ఉన్నాము అని అంటే దాంట్లో మీనింగ్ ఏం లేదు. ఓకే, కాబట్టి కష్టమైన దాన్ని ఎవరు కోరుకోరు. కాబట్టి అలాంటి కష్టం నుంచి బయటపడాలి అని అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించాలి. సో ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు మా అందరి శ్రేయస్సు కోసం ఉపాయం చెప్పు అనేటువంటి విషయాన్ని అడిగాడు. నెక్స్ట్ 16వ శ్లోకం నీలరాణి మాతాజీ. శ్రీశుక ఉవాచ. శుకోవాచ ఏవం విరించాది విరీడితస్తాద్. ఏవం విరిందాది విరీడితస్తాద్. జ్ఞాయతేషాం హృదయం యతైవ. జ్ఞాయతేషాం హృదయం యతైవ. జగాధ జీమూత గభీరయా గిరౌ. జగాద జీముత గభీరయా గిరా. బద్ధాంజలిన్ సపు సంవృత సర్వకారకాన్. బద్ధాంజలి సంవృత సర్వకారకాన్. సుఖదేవ కోసం పలికిన ఆ విధముగా బ్రహ్మాది దేవతలు ప్రార్థించినంతట భగవానుడు వారు ఏ ప్రయోజనమునకై వచ్చారో దానిని ఎరిగి ముఖిలిత హస్తులై ఉన్న వారితో మేఘ గంభీర స్వరమున సమాధానం మోసగను. సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, సుఖదేవ గోస్వామి ఎవరికి చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజుకి. ఏం చెప్తున్నారు అని అంటే, ఈ విధంగా దేవతలందరూ ప్రార్థన చేశారు, ఎలా నిలబడి ఉన్నారు భగవంతుడి ముందు? ముకులిత హస్తులై అంటే ఆరోగెన్స్ లేదు, ఒబీడియంట్ గా ఉన్నారనమాట, చాలా వినయంగా ఉన్నారు. వినయంగా చేతులు కట్టుకొని భగవంతుని ముందు నిల్చుని ఉన్నటువంటి వాళ్ళతోటి గంభీర స్వరంతో భగవంతుడు మాట్లాడటం. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాధవ్. విహర్తు కామాస్తనః సముద్రోన్మథనాదిభిః. విహర్తు కామాస్తనః సముద్రోన్మథనాదిభిః. సురపతి యగు దేవదేవుడు తానే స్వయముగా దేవతల కార్యముల నన్నింటినీ చేయు సమర్థుడయనియు సముద్ర మదన లీలను చేయగోరిన వాడే ఇట్టు బలికెను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు ఒక్క క్షణంలో కావాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేయగలరు. ఒక చిటికేస్తే అసురులందరూ మరణిస్తారు, అసురుల చేతిలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలు దేవతల చేతికి ఇచ్చేయచ్చు. భగవంతుడు కోరుకుంటే కను చూపు చాలు, కను రెప్ప కొడితే చాలు, అన్ని జరిగిపోతాయి. కానీ భగవంతుడు అలా చెయ్యాలి అని అనుకోలేదు. ఇక్కడ ఒక లీల జరపాలి అని అనుకున్నారు, సముద్రమంతన లీల చెయ్యాలి అని అనుకున్నారు. అందుకనే భగవంతుడు మాట్లాడటం మొదలుపెట్టారు, సముద్రమంతన లీలని సలహా ఇవ్వడం కోసం. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. అంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భూషితం. హస్త బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం. శృణుతావహితా సర్వే శ్రేయో నః స్యాత్ యథా సురా. శృణుతావహితాః సర్వే శ్రేయో వః స్యాద్ యథా సురాః. భగవానుడు పలికెను, బ్రహ్మదేవ శంభు దేవతలారా,
నేను పలుకనున్నది మీకు శుభమును కలుగజేయను, కనుక మీరందరూ దీనిని శ్రద్ధతో ఆలకింపుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ఓకే, మీ అందరికి శుభం జరుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానో నేను చెప్పిన ప్రకారం చేయండి, అలా చేస్తే మీ అందరికి కూడా శుభం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పింది శ్రద్ధగా ఆలకించండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పంతొమ్మిది. హైమతి మాతాజీ, కాలేనానుగృహీతైస్తైర్యావద్వోభవ ఆత్మనః కాలేనానుగృహీతైస్తై ఆర్యద్ ఓ భవ ఆత్మనః. సమృద్ధి కలగనంత వరకు మీరు కాలము అనుకూలంగా ఉన్న దానములతో అసురులతో సంధి చేసుకొనుడు. భాష్యము: ఈ శ్లోకమునందలి కాలేన అను పదమునకు కావ్యేన అను పాఠ్యాంతరమున్నది. కాలేన అను పదమునకు కాలానుగ్రహముచే అనియు, కావ్యేన అను పదమునకు శుక్రాచార్యుని అనుగ్రహముచే అనియు అర్థము. శుక్రాచార్యుడు దైత్యుల గురువు, దానవులు అసురులు రెండు విధములుగాను అనుగ్రహమును బడసి ఉండిది. కనుక కొంతకాలం వరకు అనగా దానవుల కాలం అనుకూలంగా ఉన్నంత వరకు వారితో సంధి చేసుకోమని భగవానుడు దేవతలకు ఉపదేశించను. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఎలా ఉంది అని అంటే, ఆ కాలం అనేటువంటిది అసురులకి అనుగుణంగా ఉంది. అసురుల బలం పెరిగేటువంటి కాలం ఇది. అంటే కొన్ని కొన్ని సమయాల్లో కొంతమందికి ఎక్కువగా బలం, కొన్ని కొన్ని సమయాల్లో ఇంకొంతమందికి తక్కువ. ఈవినింగ్ టైంలో చూస్తే అసురులు చాలా బలంగా ఉంటారు, సో మార్నింగ్ టైంలో చూస్తే అసురులు చాలా వీక్గా ఉంటారు. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం అనేటువంటిది అసురులకి అనుకూలంగా ఉంది, కాబట్టి వాళ్ళని ఎదిరిస్తే మీరు ఓడిపోతారు. కాబట్టి వాళ్ళతో ఎదిరించకుండా వాళ్ళతో సంధి చేసుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ 20వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హర్ష మాతాజీ చదువు. అరయో అపి హి సందేయ సతి కార్యార్థ గౌరవే. అరయోపి హి సందేయ సతి కార్యార్థ గౌరవే. అహిమూషిక వత్ దేవ యర్ధస్య పదవీంగతై. దేవతలారా, స్వీయ ప్రయోజనమును నెరవేర్చుకొనుట ఎంత ముఖ్యమనగా, మనుజుడు తన శత్రువులతోనైనను సంధి చేసుకునవలసి ఉండెను. తన హితము కొరకు అతడు సర్పమూషిక న్యాయమును అనుసరించి వర్తించవలెను. భాష్యము: ఒకసారి పాము ఎలక ఒకే బుట్టలో పట్టుబడుట తటస్థించది. సర్పమునకు ఎలుక ఆహారం కనుక ఆ పరిస్థితి దానికి మహదవకాశముల వంటిదే. కానీ ఆ రెండును బుట్టలో పట్టుబడి ఉన్నందున పాము ఎలుకను తినినప్పటికీ బయటపడే అవకాశం మాత్రం దానికి లేకుండా, అందువలన పాము ఎలుకతో సంధి చేసుకునగలిగింది. ఆ సంధి ప్రకారము ఎలుక బుట్టకు కన్నం వేయగా రెండును దాని ద్వారా తప్పించుకొని వచ్చును. ఎలక బుట్టకు కన్నం చేసిన తరువాత దానిని తిని ఆ కన్నము ద్వారా తప్పించుకుంట పాము యొక్క పన్నాగమై ఉండేది. ఇదియే సర్పమూషిక న్యాయమని పిలువబడను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సర్పమూషిక న్యాయాన్ని అనుసరించి వర్తించాలి అనేటువంటి విషయము చెప్తున్నారు భగవంతుడు. అంటే ఎప్పుడు తగ్గాలో తెలియాలి మనకి. ఓకే, ఎప్పుడు తగ్గాలో తెలుసుకుంటే వాడు తెలివిగలవాడు. అయితే సర్పమూషికము న్యాయం ఏమిటి అనేటువంటి విషయం మనకి ప్రపంచం వరకు తెలియజేశారు. ఒకే బుట్టలో బంధింపబడి ఉన్నప్పుడు పాము ఎలుక పాముకి మంచి అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా ఎలుకను తినేయచ్చు. కానీ తిన్నంత మాత్రాన పాము రక్షింపబడుతుందా? మన బలప్రయోగం చేసినంత మాత్రాన మనం గెలిచినట్లు కాదు అని చెప్తున్నారు. మనకు ఉన్నటువంటి బలం ఉంటే సరిపోదు, మనకి బుద్ధి కూడా ఉండాలి. బుద్ధిని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే, మనకంటే వీక్ పర్సన్ కూడా మనము మన బలంగా మార్చుకోవచ్చు. ఎలుక చాలా ఈజీగా పాము నోట్లో చచ్చిపోతుంది, కానీ చంపకూడదు. చంపకూడదు ఏం చేయాలి? ఎలుక సహాయంతో ఆ బుట్టలో నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు పాము కూడా రక్షింపబడుతుంది. ఎలుక చిన్నదే అయినా శక్తి తక్కువదే అయినా కానీ చాలా ఈజీగా బుట్టని బుట్టకి రంధ్రం చేయగలుగుతుంది. ఆ రంధ్రంలో నుంచి పాము చక్కగా బయటికి రాగలుగుతుంది. కాబట్టి ఇది
సంధి చేసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం. మనకంటే ఎక్కువ శక్తివంతుడితోటైనా, మనకంటే తక్కువ శక్తివంతుడితోటైనా కానీ సంధి చేసుకోవడం వలన వాళ్ళ బలం కూడా మన బలం అవుతుంది. మన బలం మాత్రమే మనది కాదు, వాళ్ళ బలం కూడా మనదవుతుంది. కాబట్టి అసురులు చాలా బలంగా ఉన్నప్పుడు అసురుల బలాన్ని మీ బలంగా మార్చుకోండి. ఇప్పుడు కాబట్టి అసురుల బలాన్ని మీ బలంగా మార్చుకోవాలంటే వాళ్ళతో సంధి చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అమృతోత్పాదనే యత్నః క్రియతామాని విలంబితం. అమృతోత్పాదనే యత్నః క్రియతామ విలంబితం. యస్య పీతస్య వైజంతుర్ మృత్యుగ్రస్తో మరో భవేత్. మృత్యువు ఆసన్నమైన ఆసన్నమైన వాడు దేనిని త్రాగి అమృత తత్వమును బడయును అట్టి అమృతమును ఉత్పన్నము కావించుటకు వెంటనే యత్నింపుడు. అదే కృష్ణ. సో దేవతలందరూ కూడా అసురుల చేతిలో మరణిస్తున్నారు, కాబట్టి దేవతలకి మరణించకుండా ఉండేటువంటి అమరత్వం కావాలి. అలాంటి అమరత్వం అంటే దేవతలతోటి చంపబడకుండా ఉండేటువంటి వరం. సో మీరు ఆ అమృతం కోసం ప్రయత్నం చేయండి. ఏ అమృతం తాగితే మీకు అమృతం వస్తుందో ఆ అమృతం కోసం ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని. కాబట్టి సంధి చేసుకుని ఏం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా చెప్పేశారు. సో ఎలా చెయ్యాలి అనేటువంటిది కూడా చెప్తారు ఇప్పుడు. క్షిప్వా క్షీరో దధౌ సర్వ వీరు తృణల సౌషధి. క్షిప్త్యా క్షీరో దధౌ సర్వ వీరు తృణల సౌషధి. మంధానం మంధరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకీ. మనం మందరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకీ. సహయేన మయా దేవా నిర్మంధధ్వా మతంద్రియా మతంద్రితా. సహాయేన మయా దేవా నిర్మంధ్వత మతంద్రితాః. క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః. క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః. హరే కృష్ణ ప్రభు. దేవతలారా, క్షీరసాగరమున నానా రకములగు తృణములను లతలను ఔషధులను పడవేయుడు. నా సహాయమున మందరాచలమును కవ్వముగను వాసుకుని త్రాడుగను చేసి అనన్య చిత్తముతో సముద్ర మందనమును కావింపుడు. ఆ విధముగా దానవులకు శ్రమ లభింపగా మీకు నిజమైన ఫలితము అనగా సముద్రము నుండి ఉత్పన్నమైన అమృతము లభించగలదు. భాష్యము. నానా రకములగు ఔషధులను గుల్మములను తృణములను లతలను క్షీరమునందు చేసి మధించినచో వెన్నను చిలికినట్లు వనస్పతులు ఔషధుల మూల తత్వము క్షీరముతో కలిసి అమృతము ఉత్పన్నమగునట్లు గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే పాలల్లో మనము అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఏవైతే ఆకులు అలములు ఏవైతే ఉంటాయో అవి వేసి కనుక మనము చాలా చిలికితే అది అమృతంలో మారుతుంది. అందుకనే భగవంతుడు క్షీరసాగరాన్ని చిలకండి. ఎలా చిలకాలి? అందులో ఔషధాలు, గుల్మషాలు, తృణాలు, నానా రకాలైనటువంటి లతలు వీటన్నిటిని కూడా వేసి చిలకాలి. చిలికినప్పుడు ఇవన్నీ కూడా పాలల్లో మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు అప్పుడు అమృతం పుడుతుంది. ఓకే, ఇలా చేయండి. దీనివల్ల శ్రమ అసురులకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు కదా, వాళ్ళు బలాన్ని ఉపయోగించుకోండి. శ్రమ అసురులకి, అమృతం మీకు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ 24వ శ్లోకం రాధారాణి మాతాజీ. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంత్య అసురాసురాః. యూయం తదాను యోద్వం యోద్వం యది చంత్యాసురాసురాః. న సంరంభేణ సిద్ధ్యంతి సర్వార్థాస్సాంత్వయాయధా. న సంరంభేణ సిద్ధ్యంతి
దేవతలారా, ఓర్పును శాంతిని కలిగి ఉన్నప్పుడు దేనినైనను చేయవచ్చును, కాని క్రోధము చే కలవరపడినచో లక్ష్యము నెరవేరదు. కనుక దానవులు ఏది అడిగినప్పటికీ వారిని ప్రస్తావనను మీరు అంగీకరింపుడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో దేవతలందరికీ ఓర్పుని ప్రదర్శించమని చెప్పారు. ఓర్పుని ప్రదర్శించడం వల్ల ఏమవుతుంది? దానవులతోటి యుద్ధం జరగదు. దానవుల దగ్గరికి వెళ్ళినప్పుడు దానవులతో మాట్లాడేటప్పుడు దానవులు అన్నటువంటి ఏదైనా ఒక కోరికను కోరుకున్నారు, ఆహా మీరు ఇలా చేయండి, మేము అసలు దానవులు ఎందుకు దేవతలకు సహాయం చేయాలి అని అంటారు. వాళ్ళకి ఏదో లాభాన్ని చూపించాలి. వాళ్ళు ఏదో నాకు ఈ లాభం వస్తే చేస్తాను అన్నప్పుడు నేను ఇవ్వను అని అంటూ వాళ్ళు కోరుకున్నది ఇవ్వండి. వాళ్ళని ఒప్పించడానికి మీరు ఏం చేయాలో అది చేయాలి. అది సంధి అంటే. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ ప్రస్తావనని అంగీకరించి వాళ్ళతోటి క్రోధముగా లేకుండా వాళ్ళతోటి ఓర్పుతో కలిగి ఉండి వాళ్ళు అంగీకరించేలాగా చేయండి ఈ ప్రస్తావనకి అని చెప్పారు. నెక్స్ట్ 25, అనుపమ మాతాజీ. నభేతవ్యం కాలకూట విషాంగలధి సంభవాత్. నభేతవ్యం కాలకూట విపాజర విషాజలది సంభవాత్. లోభః కార్యో నవో జాతు రోషః కామాస్తు వస్తుషు. లోభః కార్యో నవో జాతు రోషః కామస్తు వస్తుషు. కాలకూట విషము క్షీరసాగరము నుండి ఉత్పన్నమవు కాగలదు, కానీ దానికి మీరు భయపడవలదు. సాగరము నుండి అనేకములకు వస్తువులు ఉత్పన్నమైనప్పుడు వాటి కొరకు మీరు ఆశపడరాదు, వాటిని పొందవలదని లోభము చూపరాదు, అట్లే క్రోధమును కూడా కనపరచరాదు. భాష్యము, మందన కార్యము వలన క్షీరసాగరము నుండి విషము విలువైన మనులు అమృతము పలువురు సుందరీ మనులు ఉత్పన్నము కావనున్నట్లు గోచరించుచున్నది. కాని మనుల కొరకు సుందరీ మనుల కొరకు ఆశపడక అమృతం కొరకు ఓపికగా వేచి ఉండమని దేవతలకు ఉపదేశించబడినది. అమృతమును పొందుటే నిజమైన ప్రయోజనము. ఓకే, సో భగవంతుడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు చిలకటం మొదలు పెట్టారో పాల సముద్రాన్ని, అందులోంచి అనేక ఉత్పత్తులు వచ్చేస్తాయి. అందులో విషం కూడా వస్తుంది, అనేక ఉపయోగకరమైనటువంటి వస్తువులు కూడా వస్తాయి, వజ్రాలు కూడా వస్తాయి, నగలు కూడా వస్తాయి. మరి వచ్చినప్పుడు అన్నీ నాకు కావాలి అని ఆశపడతారు. ఎప్పుడైతే అన్నీ నాకు కావాలి అని ఆశపడతారో అసలుది ఏదైతే ఉందో అమృతము అది మీకు రాకుండా పోతుంది. అమృతం కావాలి అని అనుకుంటే ఇవి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. వీటి గురించి మీరు ఎక్కువగా వాటి గురించి మీరు ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యం అమృతము, అమృతం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు దానికోసం చేస్తున్నటువంటి ఈ యొక్క మంధర పర్వతంతో క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఆశపడకండి అని అన్నారు. ఇవన్నీ కూడా సైడ్ ప్రోడక్ట్స్, వీటి గురించి ఆలోచిస్తే అసలు మెయిన్ ప్రోడక్ట్ మిస్ అయిపోతారు, కాబట్టి ఓపిక పట్టండి అని చెప్పేసి విషయం చెప్పారు. నెక్స్ట్ 26, సునీత మాతాజీ. సరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇతి దేవాన్ సమాధిష్య భగవాన్ పురుషోత్తమ. ఇతి దేవాన్ సమాధిష్య భగవాన్ పురుషోత్తమ. తేషామంతర్ధదే రాజన్ స్వచ్ఛందాగతిరీశ్వరః. తేషామంతర్ధదే రాజన్ స్వచ్ఛందాగతిరీశ్వరః. సుఖదేవ గోస్వామి పలికిన పరీక్షన్ మహారాజా, పరమ స్వతంత్రుడు పూర్ణ పురుషోత్తముడు నగు భగవానుడు దేవతలకు ఆ రీతి ఉపదేశించిన పిమ్మట అంతర్హితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు మాట్లాడి అంతర్హితుడు అయిపోయారు అక్కడి నుంచి. నెక్స్ట్ 27వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. అతతస్తై భగవతే నమస్కృత్యా పితామహ. అతతస్మై భగవతే నమస్కృతా పితామహ. భగవశ్చ జగత్ జగ్మతు స్వం స్వం భవశ్చ జగ్మతు స్వం.
భగవత జగత్మస్వం స్వం దాయ ధామోపేయ బలిం సురాః పిద పిమ్మట బ్రహ్మ రుద్రులు భగవంతుడికి నమస్కరించి తమ సెలవుకు తమ నెలవుకు వెడలిరి. అంతట దేవతలందరూ బలిచక్రవర్తి చెంతకు చెదిరి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలందరూ కూడా అక్కడి నుంచి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. బలి చక్రవర్తి అప్పుడు దానవులందరికీ కూడా రాజుగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం. హైమవతి మాతాజీ. దృష్ట్వారీనప్య సంయుక్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్. వారీనప్య సంయుక్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్. న్యషేదద్ధైత్యరాట్ శ్లోకయః సంధి విగ్రహ కాలవీత్. న్యషేదద్ధైత్యరాట్ శ్లోక్యః సంధి విగ్రహ కాలవిత్. హరే కృష్ణ ప్రభు. దైత్యరాజుకు బలిచక్రవర్తి ఎప్పుడు సంధి చేసుకునవలెను, ఎప్పుడు యుద్ధము చేయవలెను చక్కగా ఎరిగినవాడు. దేవతలను కాంచి తన సేనానాయకులు కలవరపడిన వారే వారిని చంప ఉద్యుక్తులైనప్పటికీ సురగణమున యుద్ధ ప్రయత్నము లేకపోవటను గాంచిన వాడే అతడు తన వారిని నిరోధించెను. భాష్యం. గృహే శత్రుమపి ప్రాప్తం విశ్వత్వం అకుతో భయం అన్నది వైదిక మర్యాద. ఒకడు తన విరోధి ఇంటికి వెళ్ళినప్పుడు ఇరుపక్షముల వారును తమ నడుమనున్న వైరమును మరచిపోవు రీతిలో అతనికి స్వాగతం పలుకువలెను. సంధి యత్నము చేయుటలోను యుద్ధం ఆచరించటలోను బలిచక్రవర్తి నేర్పరియే. అందువలన అతడు తన సేనానులు కలవరమునకు గురి అయినను దేవతను చక్కగా ఆహ్వానించెను. కురు పాండవుల నడుమ యుద్ధము జరిగిన సమయమును బట్టి ఇట్టి వ్యవహారము జరిగి ఉండెను. పగటి సమయమున తమ పూర్తి బలం ఉపయోగించి పోరాడిన కురు పాండవులు రాత్రి సమయమున ఒకరి యుద్ధ శిబిరమునకు ఇంకొకరు మిత్రుల వల్లే వెడలి చక్కని మర్యాద బడసడేవారు. అటువంటి మైత్రిపూర్వక సమావేశముల్లో తన శత్రువు అడిగిన దేనినైనను వీరిలో వసవుచుండేవారు. ఆ పద్ధతి అట్లుండేది. హరే కృష్ణ ప్రభు. హఠాత్ ప్రణామం. ఓకే, ఒక శత్రువు కూడా మన ఇంటికి వస్తే ఆయన్ని గౌరవంగా ఆహ్వానించాలి. ఒక శత్రువు ఇంటికి మనం వెళ్ళినా కానీ మనము చాలా గౌరవంగానే ఉండాలి, అనుకుతూ ఉండాలి. అయితే ఈ విషయాలన్నీ బలిచక్రవర్తికి తెలుసు. ఎప్పుడైతే దేవతలు బలిచక్రవర్తి దగ్గరికి వస్తున్నారో అప్పుడు అసురులందరూ భయపడ్డారు. దేవతలు వస్తున్నారు, మనతో యుద్ధం చేస్తారేమో అనుకున్నారు. కానీ వాళ్ళు పోరాడడానికి రావడం లేదు అనేటువంటి విషయం బలిచక్రవర్తికి అర్థమైంది. కాబట్టి అసురులందరూ భయపడాల్సిన అవసరం లేదు, తప్పకోండి వాళ్ళని రానివ్వండి అని అన్నారు. కాబట్టి శత్రువులు వచ్చినా కానీ వాళ్ళకి శత్రుత్వాన్నే మర్చిపోయే అంత ఆతిథ్యం కనుక మనం ఇచ్చినట్లయితే అది ఉత్తమమైనటువంటి వ్యక్తి లక్షణం. సో ఇక్కడ మనకి పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో రాత్రి సమయంలో ఎలా ఉండేవాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా కౌరవుల సైన్యంలో చాలామంది గాయపడినప్పుడు పాండవులలో ఉన్నటువంటి నకుల సహదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆయుర్వేదం డాక్టర్స్. సో వాళ్ళు ఆయుర్వేదం వైద్యం చేసేవాళ్ళు. కౌరవుల యొక్క సైన్యాన్ని గాయాల నుంచి వాళ్ళకు ఉపశమనం కలగడం కోసం పాండవులలో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయుర్వేద విద్య తెలుసు. కాబట్టి వాళ్ళు ఆయుర్వేద ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యుద్ధానికి రెడీ చేసేవాళ్ళు వాళ్ళని. మరి ఒక శత్రువు గాయాలతో పడి ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడం అనేటువంటిది మరి మనం చేయగలమా? మనం చేయలేము. కాబట్టి అలాంటి స్థాయికి మనం వెళ్ళాలి, అది కరెక్ట్ పద్ధతి అనేటువంటి విషయం చెప్తున్నా. నెక్స్ట్ 29 హర్షమాతాజీ. తైనైరోచినైమానీసం తై వైరోచనీమానీనం గుప్తం చాసురయూతపై. తే వైరోచనీమాసీనం గుప్తం చానుర యూత యూతపై. త్రియా పరమయా జుష్టం జితశేషం ఉపాగమం. త్రియా పరమయా జుష్టం జితశేషముపాగమన్. దేవతలు విరోచన సుతుడు బలిచక్రవర్తిని సమీపించి ఎంతనే ఆసీనులైరి. దైత్యరాజు అసుర సేనానాయకులచే రక్షితుడును సమస్త లోకములను జయించి పరమ ఐశ్వర్యశాలియును అయి ఉండెను. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు
బలిచక్రవర్తి వాళ్ళందరినీ ఆహ్వానించి బలిచక్రవర్తికి కూర్చున్నటువంటి సింహాసనానికి దగ్గరలోనే వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టేశారు. వాళ్ళతోటి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం, శ్రీలత మాతాజీ. మహేంద్ర శ్లక్ష్ణ యావాచ సాంతయిత్వా మహామతి. మహేంద్ర శ్రేష్ఠయా వాచా శాంత్య ఋత్వా మహామతి. అభ్యభాషత తత్సర్వం అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాం. అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. పరమ బుద్ధిమంతుడగు దేవరాజు ఇంద్రుడు మృదువాకులతో బలిచక్రవర్తిని ప్రసన్నుని కావించిన పిదప విష్ణు భగవాను నుండి తెలుసుకుని సమస్త విషయములను వినమ్రముగా ప్రస్తావించను. హరే కృష్ణ. ఓకే, విష్ణు భగవానుడు మమ్మల్ని పంపించారు, విష్ణు భగవానుడు మీతో సంధి చేసుకోమన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ 31, రాధారాణి మాతాజీ. తత్వరోచత దైత్యస్య తత్రాణ్యేయే అసురాధిపా. హరే కృష్ణ ప్రభుజీ. తత్వరోచత దైత్యస్య తత్రాణ్యేయే అసురాధిపా. శంబరో అరిష్ట నేమిశ్చ ఏ చ త్రిపురవాసినః. శంబరో అరిష్ట నేమిశ్చ ఏ చ త్రిపురవాసినః. ఇంద్రుని ప్రతిపాదనను బలిచక్రవర్తి అరిష్ట నేమి శంబరాది అతని అనుయాయులు త్రిపురవాసులందరూ వెంటనే సమ్మతించిరి. భాష్యం. రాజనీతి మంత్రాంగము మోస ప్రవృత్తియే గాక ఈ ప్రపంచంలో వ్యక్తిగత సాంఘిక వ్యవహారములలో రెండు పక్షముల నడుమ జరిగేది సమస్తము ఉన్నత లోకంలో కూడా ఉన్నట్లు ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. దేవతములు అమృతోత్పాదన ప్రస్తావనతో బలిచక్రవర్తి చెంతకు వెడలినప్పుడు అసురులు వెంటనే అంగీకరించిరి. దేవతలు బలహీనులు కనుక అమృతోత్పాదనము జరిగినంతనే దానిని వారి నుండి చేజిక్కి కొని తాము ఉపయోగించుకోవచ్చునని అసురు తలచిరి. వాస్తవమునకు దేవతలు కూడా ఇటువంటి అభిప్రాయమునే కలిగి ఉన్నారు. కాని ఒకే ఒక్క భేదం ఏమనగా దేవతలు భక్తులు కనుక విష్ణు భగవానుడు వారి పక్షంలో ఉన్నాడు. అసురులు ఆ దేవదేవుణ్ణి పట్టించుకునలేదు. విశ్వమందంటను రెండు పక్షములు ఉన్నవి, ఒకటి విష్ణు పక్షము కాగా రెండవది భగవద్గ్రహిత పక్షము. భగవద్గ్రహిత పక్షము ఎన్నడూను సుఖవంతము కాని విజయవంతము కాని కాజాలదు. కాని భగవత్ సహిత పక్షము సదా సుఖవంతము విజయవంతములై ఉండను. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రభు. ఓకే, అయితే ఎవరైనా సరే ఇద్దరు మధ్య మధ్య స్నేహము అని లేకపోతే సంధి కాని దాని వల్ల పొందేటువంటి లాభం ఏమై ఉంటుంది? మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి సంధి చేసుకోవాలి అని ప్రయత్నం చేసాము అంటే వాళ్ళ ద్వారా మనం లాభం పొందాలి అని అనుకున్నాడు. ఒకవేళ అవతల వాడు సంధికి ఒప్పుకున్నాడు అంటే వాడు కూడా మన ద్వారా లాభం పొందాలి అని అనుకున్నారు. కాబట్టి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి సలహాను ఎప్పుడైతే ప్రస్తావించారో అసురులు వెంటనే ఒప్పేసుకున్నారు. ఎందుకు? అసురులు దేవతల ద్వారా లాభం పొందాలి అని అనుకున్నారు. కానీ దేవతలు ఎందుకు వచ్చారు? అసురులకు లాభం చేయాలని వచ్చారా? అసురులను ఉపయోగించుకొని వీళ్ళు కూడా లాభం పొందాలి అని వచ్చారు. అయితే ఎవరికి నిజమైనటువంటి లాభం వస్తుంది? ఇద్దరూ లాభం కోసం ఒకళ్ళు ఒకళ్ళు కలుస్తున్నారు. ఎవరికి నిజమైనటువంటి లాభం వస్తుంది? ఎవరైతే భగవంతుడిని తన పక్షంలో ఉంచుకుంటారో వాళ్ళకి లాభం వస్తుంది. ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళకి లాభం వస్తుంది. ఎవరైతే భగవంతుడికి భక్తులుగా ఉంటారో వాళ్ళకి లాభం ఉంటుంది. దేవతలందరూ కూడా భగవంతుడికి భక్తులు. కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే ఈ ప్రతిపాదనని చూపించారో భగవంతుడు కేంద్రంగానే దేవతలందరూ కర్మలు చేస్తారు. కాబట్టి దీనివల్ల లాభాన్ని పొందేటువంటి అవకాశం దేవతలకు మాత్రమే ఉంది. నెక్స్ట్ 32, సత్యవతి మాతాజీ. శతో దేవాసురః కృత్వా సంవిధం కృత సౌహృదా. తతో దేవాసురః కృత్వా సంవిధం కృత సౌహృదాః. ఉద్యమం పరమం చక్రుర్ అమృతార్థే పరంతప. ఉద్యమం పరమం చక్రుర్ అమృతార్థే పరంతప. శత్రునాశక పరీక్షిత్ మహారాజా పిమ్మట దేవదానవులు తాత్కాలిక సంధి చేసుకుని ఇంద్రుడు ప్రతిపాదించినట్లుగా అమృతోత్పాదనకై తీవ్రమ యత్నమును ఆరంభించిరి. భాష్యము. ఈ శ్లోకం నందు సంవిధం అనే పదం ప్రధానమైనది. దేవదానవులు యుద్ధమున
యుద్ధమును కొంతకాలం వరకైనను నిలిపివేయటకు అంగీకరించిన వారే అమృత ఉత్పాదనమునకు యత్నించిరి. ఈ సందర్భంలో శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు పలికిరి. సంవిద్ యుద్ధే ప్రతిజ్ఞాయం ఆచార్య నామ్ని తోషణే సంభాషణే క్రియాకారే సంకేతాజ్ఞాన యూరపి. సంవిత్ తన పదము యుద్ధమునందు వాగ్దానం చేయుట సంతృప్తిపరచుటకు సంబోధించుటకు క్రియ ద్వారా సంకేతము జ్ఞానం అనే నానా అర్థములు వచ్చినట్లుగా వాడవచ్చును. హరే కృష్ణ. ఓకే, సో ఇద్దరు కూడా భగవంతుడు ప్రతిపాదించినట్టుగా అమృతాన్ని పొందడం కోసం ప్రయత్నం అనేటువంటిది ఆరంభించారు. సో సో ఓకే, సో అమృతం పొందడం వల్ల అమృతం పొందేటువంటి అమృతం పొందేటువంటి ప్రక్రియలో ఏమవుతుంది, దేవతలందరూ కూడా అసురులతో కలిసిపోయి ఉంటారు. అసురులందరూ కూడా దేవతలతో కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు అసురులు మొత్తం ఆధిపత్యాన్ని పొందినప్పటికీ ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి అని అంటే మనకి ఎంత విస్తీర్ణం వరకు మనకి పూర్తిగా ఐశ్వర్యం ఉన్నప్పటికీ అదంతా మనం కాపాడుకోవాలి అని అంటే ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి అని అంటే ఎవరికి నచ్చదు. కాబట్టి దేవతలతో కలిసినంత కాలం అయినా సరే ఈ యుద్ధం చేసే బాధ తప్పుతుంది. ఈ కలిసినంత కాలం కనుక మనము ఏదైతే భగవంతుడు ప్రస్తావించారో దాన్ని కనుక మనం ఒప్పుకున్నట్లయితే అంత్యంలో అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని మనము పొందొచ్చు అని చెప్తున్నారు అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ 33 శ్రీష మాతాజ్. తతస్తే మంధగరి తతస్తే మంధరగిరిమో ఓజసోత్పాట్య ధూర్మదా. తతస్తే మందరగిరి యోజసోత్పాట్య దుర్మదాః. నదంతా ఉదదిం నిన్యుః శక్తా పరిషభావనః భావవః. నదంతా ఉదదిం నిన్యుః శక్తాః పరికపాహవః. అనంతరం అమిత శక్తి సంపన్నులు దీర్ఘములు పుష్టియుత ములైన బాహులు కలవారునగు దేవదానములు గొప్ప బలముతో మందర పర్వతమును వెళ్ళగించి పెద్దగా అరుచుచు క్షీరసాగరము చెంతకు గొనిపోయిరి. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు మందర పర్వతాన్ని తీసుకురావాలి, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన సలహా ప్రకారంగా క్షీర సముద్రంలో మందర పర్వతాన్ని నుంచి వాళ్ళు సముద్రం మంతన చేయాలి. కాబట్టి మందర పర్వతాన్ని తీసుకురావడానికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మొత్తం తోటి మందర పర్వతాన్ని లేపేశారు. ఓకే, క్షీరసాగరం దగ్గరికి తీసుకొచ్చేశారు. 34 నీలరాణి మాత. దూరభావో ద్వహస్రాంతః శక్రవైరోచనాదయః. దూరభారో ద్వహస్రాంత శక్రవైరోచనాదయ. అపారయంతస్తం నోడుం వివశ విజుహుపది. అపారయంతస్తం ఓడుం వినస విజహుపది. హరే కృష్ణ. ఆ మహాపర్వతమును బహుదూరము నుండి మోయుట వలన ఇంద్రుడు బలి మున్నగు దేవదానవులు మిగుల అలసిన వారై దానిని ఇక ఎంత మాత్రము మోయజాలక మార్గ మధ్యమననే విడిచిపెట్టింది. హరే కృష్ణ. సో మందర పర్వతం చాలా బరువుగా ఉంది, దేవతలు దానవులు అందరూ కలిసి మోస్తున్నా కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. ఎంతో దూరంలో ఉన్నటువంటి మందర పర్వతానికి క్షీరసాగరం వరకు కూడా తీసుకురాలేకపోయారు వాళ్ళు, మధ్యలోనే దాన్ని వదిలేశారు. అయితే భగవంతుడు చెప్పినటువంటి పని చేస్తున్నారు కాబట్టి తప్పకుండా భగవంతుడి యొక్క సహాయం వీళ్ళకి ఉంటుంది. ఏ విధంగా భగవంతుడు సహాయం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ సునీత మాత. నిపతం సగిరిస్తత్ర బహూన మరదానవాన్. నిపతం సగిరిస్తత్ర బహూన మరదానవాన్. పూర్ణయామాస మహతా భారేణ కనకాచలః. చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః. భావం, అమిత భారము కలిగిన స్వర్ణమయ మందర పర్వతము కిందబడి పలువురు దేవదానములను చూర్ణము కావించినది.
భాష్యము. బంగారం రాయికన్నను బరువైనది. మందర పర్వతము స్వర్ణమయమైనందున సాధారణ పర్వతము కన్నను అమిత భారము కలిగినదై ఉండెను. అందువలన దేవదానవులు దానిని క్షీరసాగరము చెంతకు మోయజాలకు పోయిరి. హరే కృష్ణ ప్రభు. సో మందర పర్వతం మీద మొత్తం కూడా బంగారమే ఉంటుంది, రాళ్ళు ఉండవు, బంగారం తోటి రాళ్ళు ఉంటాయి. మరి అలాంటి మందర పర్వతం ఎక్కడుందో తెలుసుకోండి, తెలుసుకుంటే మనం అందరం వెళ్ళచ్చు. ఓకే, అయితే అది బంగారం మామూలుగా రాయి కంటే ఎక్కువ బరువు ఉంటుందంట, అందుకని వీళ్ళందరూ కూడా మోయలేకపోయారు, దాన్ని జారవిడిచారు. నెక్స్ట్ 36 హైమవతి మాతాజీ. తాంస్తదా భగ్న మనసో భగ్న బహూరుకం ధరాన్. సదా భగ్న మనసో భగ్న బాహూరు కందరాన్. నిజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడ ధ్వజ. విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడ ధ్వజ. హరే కృష్ణ ప్రభు. దేవదానవులు ఆ రీతిగా భంగపడి భగ్న హృదయులైరి. వారి బాహువులు ఊరువులు స్కందములు విరిగిపోయినవి. సమస్తము నెరిగిన భగవానుడు అప్పుడు గరుడ వాహనారూఢుడై అతను ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణము. దీన్ని మోయలేక కొంతమంది ఆ మందర పర్వతం కింద పడి చచ్చిపోయారు, కొంతమందికి వాళ్ళ చేతులు ఇరిగిపోయినాయి, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోయినాయి. సో ఇదంతా చూస్తున్నటువంటి భగవానుడు అక్కడ ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. గరుడారూఢుడై అంటే గరుడ వాహనం మీద అక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ శ్రీలత మాతాజీ. హరే కృష్ణ. గిరిపాత గిరిపాత వినష్పిష్టాన్ విలోక్యామరధానవాన్. గిరిపాత వినిష్పిష్టాన్ విలోక్యామరదానవాన్. ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వణాన్యథా. ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వృణాన్యథా. పర్వతము కింద పడుట వలన పలువురు దేవదానవులు చూర్ణమగుటను కాంచిన దేవదేవుడు తన దృష్టి సారించి వారిని బ్రతికించెను. ఆ విధముగా వారందరూ దుఃఖ విముక్తులైరి. వారు దేహములపై గాయములైనను లేకుండెను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు ఒక చూపుతోనే ఏదైనా చేయగలరు. సో భగవంతుడు ఏ పర్వతం కింద పడి దానవులందరూ చచ్చిపోయారు, ఏ పర్వతం వల్ల మోయడం వల్ల వాళ్ళ చేతులు విరిగిపోయాయో, గాయాలు తగిలాయో, వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఒక్కసారి వీక్షించడంతో వాళ్ళ గాయాలన్నీ పోయాయి, చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బ్రతకడం అనేటువంటిది జరిగింది. 2 శ్లోకాలు మిగిలాయి మాతాజీ, 2 శ్లోకాలు నేను చదివేస్తాను టక్మని. గిరిం చారోప్య గరుడే హస్తే నైకేన లీలయా ఆరుహ్య ప్రయమ యావబ్ధిం సురాసురగణైర్వృతః. భగవానుడు ఆ పర్వతమును ఒక్క చేతితో అవలీలగా ఎత్తి గరుడునిపై ఉంచి తానును అధిరోహించి దాన దేవదానవ పరివృత్తుడై క్షీరసాగరమునకు వెడలేను. భగవంతుడి యొక్క శక్తి ఎంత ఉందో చూడండి. ఏదైతే మందర పర్వతాన్ని దేవతలు దానవులు అందరూ కలిసి మోసినా కానీ మోయలేకపోతున్నారో, అలాంటి దాన్ని ఒక్క చేత్తో లేపేసి గరుడుని మీద పెట్టారు. ఆ గరుడు మీద మళ్ళీ భగవంతుడు కూడా కూర్చున్నారు. అంటే గరుడికి ఎంత శక్తి ఉందో చూడండి. భగవంతుడికే మందర పర్వతాన్ని ఎత్తినప్పుడు భగవంతుడి యొక్క శక్తి మనం అంచనా వేయచ్చు, భగవంతుడి యొక్క శక్తి ఎంతో ఉంటుందని. మరి భగవంతుడికి భక్తుడైనటువంటి శుద్ధ భక్తుడైనటువంటి గరుడికి భగవంతుడి కంటే ఎక్కువ శక్తి ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గరుడు మీద మందర పర్వతమే పెట్టడమే కాకుండా ఆ మందర పర్వతాన్ని ఎత్తినటువంటి వ్యక్తి కూడా కూర్చున్నారు. అంటే అది డబల్ త్రిబుల్ బరువు అనమాట. ఇంకా సో గరుడు దాన్ని మోస్తున్నారు. ఇప్పుడు దాన్ని అక్కడి నుంచి క్షీరసాగరం వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సర్వాధికుడు అయినటువంటి భగవానుని సర్వశక్తి మొత్తం ఇచ్చిన నిదర్శనం లభించుచున్నదని లభించుచున్నది. దేవతలు దానవులు అనుచు జీవులు 2 రకములుగా ఉన్నారు. దేవదేవుడు వారి ఇరువురు కన్నడు ఉన్నతుడు. సృష్టి యాదృచ్ఛికముగా జరిగినది అనే వాదనను దానవులు విశ్వసించగా సృష్టి కార్యము భగవంతుని ద్వారానే ఉండకూడినది అని దేవతలు విశ్వసించారు. భగవంతుడు తన ఒక్క చేతితోనే మందర పర్వతమును దేవదానవులను గరుడుపై ఉంచి క్షీర సాగరము చెంతకు తెచ్చుటను బట్టి అతని సర్వశక్తి మత్వమును ఇచ్చట నిరూపితమవుతున్నది. కేవలం భగవంతుడే కూర్చోలేదు, దేవదానవులను కూడా కూర్చోబెట్టారు గరుడు మీద. దేవతలు అంటే భక్తులు ఈ సంఘటన యథాతథముగా అంగీకరించరు. భగవంతుడు ఎంతటి భారమైన దానినైనను అవలీలగా మోయగలడని నెరవేరి వారి ఎరగగలిగిందరు. కానీ దానవులు ఈ సంఘటనను విన్నప్పుడు ఏదో పౌరాణిక విషయమని కొట్టివేయుదురు. దేవతలతో పాటు తమను కూడా భగవంతుడు తీసుకుని వెళ్ళినను వారు దీనిని విశ్వసించరు. కానీ సర్వశక్తి సంపన్నుడైనటువంటి విష్ణు భగవానుడికి పర్వతమును ఎత్తుట కష్టకార్యమా,
వేల కొలది మందర పర్వతములను కలిగినటువంటి అసంఖ్యాక లోకములను అంతరిక్షమును తేలియాడినట్లు చేయగలిగినటువంటి అతడు ఆ పర్వతములో ఒక్కదానినైనా తన చేతితో మోయలేడా? కనుక ఇది పౌరాణికము కానే కాదు. కానీ ఆస్తికులకు నాస్తికులకు భేదము ఏమనగా, భక్తులు వేదవాంగ్మయమున పేర్కొనబడినటువంటి సంఘటనలను సత్యమైనవిగా అంగీకరిస్తారు, కానీ దానవులు వాటిని పౌరాణికములని పలుకుచు కొట్టివేయుచుందురు. విశ్వములో జరిగిన సంఘటనలు దానవులు యాదృచ్ఛికంగా జరిగినప్పుడు జరిగినవని వివరింపగోరగా, దేవతలు దేనిని కూడా యాదృచ్ఛికము అని భావింపరు. పైగా ప్రతిదీయును భగవంతుని ఏర్పాటు అని వారు ఎరుగియుందురు. దేవదానవులకు భేదమిదియే. అసురులకి దేవతలకి మధ్య తేడా ఇక్కడ చెప్తున్నారు. అసురులు దేన్ని చూసినా కానీ నమ్మరు, వాళ్ళు అంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది అని అనుకుంటారు, భగవంతుని యొక్క శక్తిని అంగీకరించరు. కానీ దేవతలు ఎంత ఎలాంటిదైనా కానీ భగవంతుడు చేయగలరు అనుకుంటారు. సమస్త విశ్వాన్నే తమ కక్షలో వాటి కక్షల్లో గ్రహాలన్నీ తిరిగేలా చేయగలిగినటువంటి భగవంతుడు ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని ఎత్తడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి. అవరోప్య గిరిం స్కంధాత్ సువర్ణ పతతాం వరః యయౌ జలాంత ఉత్సజ్జా హరిణాసా విసర్జితః. పిమ్మట పక్షిరాజు గరుత్మంతుడు తన స్కంధముపై ఉండి మంధర పర్వతమును సాగరము చెంత దింపి భగవదాజ్ఞ మేరకు ఆ ప్రాంతము నుండి వెడలిపోయెను. సో మంధర పర్వతాన్ని, దేవతలని, అసురుల్ని అందరినీ కూడా క్షీరసాగరం వరకు చేర్చిన తర్వాత తిరిగి భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సముద్ర మంత్రమునకు త్రాడుగా ఉపయోగపడనటువంటి వాసుకి గరుడి సన్నిధిలో అచటకు రాజాలదు. కనుక ఆ ప్రదేశం నుండి వెడలిపోమని పక్షిరాజుకు భగవానుడు ఆదేశించను. విష్ణు భగవాను వాహనమగు గరుత్మంతుడు శాకాహారి కాదు, సర్పములు దానికి ఆహారము. మహాసర్పమగు వాసుకి పక్షిరాజుకు గరుడికి సహజముగానే చక్కని ఆహారము. కనుక కవ్వముగా ఉపయోగపడనటువంటి మంద్ర పర్వతంతో సముద్ర మంత్రము కావించుటకు వాసుకిని తీసుకుని రావలసి ఉన్నందున గరుడిని వెడలిపొమ్మని భగవానుడు పలికెను. ఆ దేవదేవుడు కావించినటువంటి అద్భుతముగు ఏర్పాట్లు ఇట్లున్నవి. ఏదీను యాదృచ్ఛికముగా జరగబోదు. మంద్ర పర్వతమును పక్షి మూపుపై తీసుకువచ్చిని సరి అయినటువంటి స్థానంలో నిలుపుట దేవదానవుల్లో ఎవరికైనా కష్టమే కావచ్చు, కానీ ఆ లీలలో చూపినట్లు భగవంతునికి ఏదైనా సుసాధ్యమే. పర్వతమును ఒక్క చేతితో ఎత్తుట దేవదేవునికి ఎంత మాత్రమూ కష్టము కాలేదు. అట్లే దేవదానవులందరినీ గరుడు భగవదనుగ్రహమున అవలీలగా మోయగలిగిన తన సర్వశక్తిమత్వము కారణమున శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడిని తెలియబడినాడు. అతడు కోరునితో దేనినైనా దూదికను భారరహితముగా చేయగలడు, అట్లే బ్రహ్మాండము కనును భారయుతముగాను మార్చగలడు. భగవంతుని కార్యకలాపములు విశ్వసింపని వారు ఎట్లు సమస్తమును వనగూలను వివరింపజాలరు? యాదృచ్ఛికము వంటి పదప్రయోగము చేయుచు వారు నమ్మశక్యము కానటి ఊహాగానమును చేయుచుందురు. నిజమునకు ఏదీను యాదృచ్ఛికము కాదు, ప్రతిదీను భగవంతుని చేతనే వనగూడుచున్నది. ఈ విషయమును ఆ దేవదేవుడే స్వయంగా భగవద్గీత 9.10 యందు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని ధృవపరిచి ఉన్నాడు. ఈ జగత్తులో వనగూడి కార్యములన్నీను భగవంతుని అధ్యక్షతలోనే జరుగుతుండును, కానీ భగవత్ శక్తిని తెలుసుకోలేని కారణమున దానవులు ఏదేని అద్భుత విషయమును జరిగినప్పుడు అది యాదృచ్ఛికము అని కలుతురు. శ్రీమద్ భాగవతమునందలి దేవదానవుల సంధి ప్రకటించుట అను అష్టమ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అది భగవంతుడి యొక్క శక్తిని మనము అంచనా వేయలేము. భగవంతుడి యొక్క శక్తి దానవులకు అసలే అర్థం కాదు, ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగా చూసినా కానీ అర్థం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి మనకి ఇక్కడ నిరూపితం అవుతుంది. ఇంకొకటి, పక్షిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎందుకు పక్షిరాజు మాత్రమే వెళ్ళిపోయారు? భగవంతుడు అక్కడే ఉన్నారు కానీ పక్షిరాజు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, ఇప్పుడు మంద్ర పర్వతం అక్కడికి వచ్చింది. మంద్ర పర్వతంని ఉపయోగించి ఇప్పుడు చిలకాలి సముద్రాన్ని మంథనం చేయాలి. మంథనం చేయాలంటే అక్కడ వాసుకి కావాలి. మరి వాసుకి రావాలంటే గరుడు అక్కడ ఉండకూడదు, ఎందుకంటే గరుడికి వాసుకి ఆహారం. కాబట్టి వాసుకి రావడానికి సహకరించరు. సో వాసుకి రావడానికి సహకరించాలి అంటే అక్కడ గరుడు ఉండకూడదు. అందుకని భగవంతుడు గరుడుని నువ్వు వెళ్ళిపో వాసుకు వస్తారు అని అన్నారు. అంటే ఈ సమస్త సృష్టిలో జరుగుతున్నటువంటి అన్ని కూడా భగవంతుడు చేసినటువంటి ఏర్పాట్లు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి అని చెప్తున్నారు. ఇక్కడ లీలలో కూడా ఏమేమైతే జరుగుతున్నాయి అన్ని కూడా భగవంతుడు చేసినటువంటి ఏర్పాట్లే. సమస్త సృష్టిలో ఏది సంభవించినప్పటికీ అది కూడా భగవంతుడు చేసినటువంటి ఏర్పాటే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఏ విధంగా మంద్ర పర్వతాన్ని ఉపయోగించి వాసుకి ద్వారా
ఈ సముద్ర మంథన చేస్తారు. సముద్ర మంథన చేసినప్పుడు ఏమేమి ఉద్భవిస్తాయి, ఉద్భవించిన వాటిని ఏ విధంగా దేవతలు దానవులు పంచుకుంటారు అనేటువంటి విషయం అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, రేపు చూద్దామండి. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పితరం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ.